రొమాన్స్ రఫ్గా ఉన్నా బాగా వర్కౌట్ చేశారు. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? లేదు, నన్ను అవాయిడ్ చేసింది. దేనికి? నాకు నిన్ననే తెలిసింది. వైజాగ్ లో పేరున్న క్యాన్సర్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుందని. క్యాన్సరా? అవును, 1 వీక్ మించి బతకదని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. తనని పెళ్లి చేసుకుని సుమంగళిగా ఈ లోకం నుంచి సాగనప్పాలని నేను బయలుదేరాను. ఏంటండి రాస్తున్నారు మీ గురించి? ఎందుకు? మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోకూడదని. ఆ డైరీలో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మీరు? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ టచ్ లో ఉన్నాడా? లేదండి, తను చిన్నప్పుడే నాకు దూరం అయ్యాడు. సరే, నాకు నిద్ర వస్తుంది. మీ భర్త పైన. ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నాదో చిన్న కోరిక. చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ పెళ్లికి రావచ్చా? రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీతో జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానండి. మీరు నన్ను చూసి భయపడ్డారని మౌన రాగంలో మాస్ మసాలా పెట్టి సినిమా కథ చెప్పాను. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. బాయ్. ఏంటి దీపు, ఎవరికోసం వెతుకుతున్నా? ఇప్పుడే రావాలా? ఓ 2 నిమిషాలు లేట్ గా రావచ్చుగా, మంచి ఫ్రెండ్ని మిస్ అయిపోయాను. నాకన్న క్లోజ్ ఫ్రెండ్ ఎవరు నీకు? ట్రైన్ లో పరిచయం అయ్యాడు. అచ్చమ్మ మావయ్య పోలికలతో ఉన్నాడు. చిన్నప్పుడు తప్పిపోయిన మా బావ ఇతనే అని నా 6 సెన్స్ చెప్తోంది. చిన్నప్పటి నుంచి చెప్తున్న సోదే మళ్ళీ మొదలు పెట్టావా? 25 ఇయర్స్ గా మా బావ కనిపించక మా ఫ్యామిలీ అనుభవిస్తున్న బాధ నీకు సోదిలా ఉందా? మన ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్. నేను రిటర్న్ ఫ్లైట్ లో మా ఊరు వెళ్ళిపోతాను. దీపు ఆగు, దీపు సారీ. ఎర్రాడక ఎందుకు? పనుంది. పైన పనుంటే కిందకెందుకు వచ్చారు? అది వాటర్ లో తప్ప ఎక్కడ ల్యాండ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు? అంగారక గ్రహం నుంచి వస్తున్నాను. అంత దూరం నుంచి క్వాలిస్ లో వచ్చేసా? అది క్వాలిస్ కాదు, స్పేస్ షిప్, లేటెస్ట్ మోడల్. అంటే నువ్వు ఏలియన్, గ్రహాంతర వాసిని. ఎర్రాడికి దారి చెప్తారా? థ్యాంక్ యూ.
అవునే, మనిషిని పోరని మనుషులు ఏడుగురుంటారంటారు. నీ ట్రైన్ మెట్టే మీ బావా అని కరెక్ట్ గా ఎలాగే కనిపెట్టడం? రాయలసీమ ప్రజలు మా తాతయ్య అంటే అంత